హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఉన్న ముగ్గురిలో ఆ ఇద్దరు కాడి పారేసినట్లే చంద్రబాబుకు క్రొత్త తలనొప్పి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇద్దరు ఎంపీలు సహకరించడం లేదా ఎవరి దారిలో వారు ఉన్నారా ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారు పట్టించుకోలేదా అంటే అవుననే అంటున్నారు పార్టీ సీనియర్లు టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు వీరిలో ఇద్దరు కీలకమైన రెండు జిల్లాల్లో ఉన్నారు విజయవాడ ఎంపీ కేశినేన నాని గుంటూరు ఎంపీ గల్లా జయదేవులు ఇప్పుడు సెంటర్ ఆఫ్ న్యూస్ గా మారారు వీరిద్దరికి కూడా పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి లేదనే సంకేతాలు వస్తున్నాయి నిజానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కొంచెం కష్టపడితే పార్టీ మెజారిటీ గ్రామాల్లో ఏకగ్రీవాలు సాధించే అవకాశం ఉంది రాజధాని మార్పు ప్రభావంతో విజయవాడ గుంటూరు జిల్లాల్లో సాధారణ ప్రజల్లోనూ అధికార పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంది చివరకు వైసీపీ కార్యకర్తల్లోనూ ఈ ఆవేదన ఉంది స్థానిక ఎన్నికల్లో అసలు టీడీపీ సత్తా చాటేది ఈ రెండు జిల్లాల్లోనే అన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి అలాంటి టైంలో ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఈ ఎంపీలద్దరు కూడా ఎవరికి వారిగా ఉండడం ఎవరి వ్యూహాలు వారికి ఉండడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తరచుగా పార్టీ సమావేశాలు పెడుతున్నారు అయితే ఈ ఇద్దరు ఎంపీల్లో మాత్రం నిర్లిప్తత కనిపిస్తోంది మరి ముఖ్యంగా విజయవాడ ఎంపీ నాని నాకెందుకు వచ్చింది అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు అసలు పార్టీ అధినేతకు కూడా ఆయన అందడం లేదు దీంతో పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి తన పార్లమెంటు పరిధిలో కాస్త కష్టపడడంతో పాటు అక్కడ పార్టీ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలే వస్తాయి అయినా నానే పట్టించుకునే పరిస్థితి ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తను చెప్పింది అందరూ వినాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు ఆయనకు చంద్రబాబు మిగిలిన వారికంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంతో మిగిలిన నేతలను మాజీ మంత్రులను కూడా జయదేవ్ పట్టించుకోవడం లేదు పోనీ పంచాయతీ ఎన్నికల్లో అన్నీ తనే అయి వ్యవహరిస్తున్నారా అంటే అది కూడా లేదు వీటిని లైట్గా తీసుకుంటున్నారు ఇక పోలిట్ బ్యూరోలో ఆయనకు ప్రయారిటీ పెరగడంతో పొన్నూరు తెనాలి మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆయన పట్టించుకోవడం లేదట నిజానికి రాజధాని ఇష్యూతో ముందుకు సాగి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు కానీ గల్లా మాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం పార్లమెంట్ ప్రారంభంతో ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడే ఉండిపోయారు దీంతో ఈ కీలక సమయంలో పార్టీ కంచుకోటల్లో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు పార్టీ నేతలు